భారత దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో కన్నా గొప్పదని ప్రపంచ దేశాలు అంటున్నాయి కానీ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మాత్రం దళితులుగానే చూస్తున్నారని ఆ మహోన్నతుడైన అంబేద్కర్ కి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని డాక్టర్ ఎన్న విశ్వనాథం ఆర్ విజయ్ కుమార్ అన్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలో జీజే కాలేజ్ దగ్గరలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిపించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎండా విశ్వనాథన్ లోపింటి నారాయణరావు ప్రాణ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దేశ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తదితర కులాల వారికి అందరికీ కూడా అన్యాయం జరిగిందని తెలిపారు నేను లోపింటి నారాయణరావు ఎంఆర్పీ జిల్లా మాజీ ప్రెసిడెంట్ ఈ రోజు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి భారత పార్లమెంట్ సమర్పించిన రోజుని ఈరోజు ఘనమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం చాలా సంతోషించవలసింది అభినందించాల్సి వస్తుంది ఎందుకంటే మనం గతంలో నవంబర్ జనవరి 26 రిపబ్లిక్ డేనే రాజ్యాంగానికి గణతంత్రంగా చేసుకుంటున్నాం కానీ అంత 3 నెలల ముందుగానే అంబేద్కర్ గారు తను రాసినటువంటి రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్కి అప్పుడు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి సమర్పించడం జరిగింది అంబేద్కర్ గారికి రాజ్యాంగ పరిషత్తుల సంఘం అధ్యక్షుడిగా రచనా సంఘం అధ్యక్షుడిగా అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నెహ్రూ గారు బాధ్యత వహించారు ఆయన ప్రపంచంలో అప్పటికే పరిశిష్టమైన ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి దేశాలు 8 దేశాలు తిరిగి జర్మనీ బ్రిటన్ కెనడా ఐర్లాండ్ అనేక దేశాలు తిరిగి ఆయనతో పాటు ఆయన కమిటీ సభ్యులను తిరిగి ఆ దేశాల్లో విధి విధానాలు ఆ దేశ సమగ్రతకు సమైక్యతకు అక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఆ ప్రభుత్వ ఆలోచన విధానాలన్నీ చేసి ఈ 10 దేశాలు తిరిగి పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి సమర్పించి ఆ ఈ నవంబర్ 26 తేదీన భారత పార్లమెంట్ సమర్పించిన రోజు ఈరోజు అంబేద్కర్ గారు ఆనాడు 75 సంవత్సరాల క్రితమైనటువంటి రాసినటువంటి రాజ్యాంగం మరో 500 సంవత్సరాలు అయినా సరే ఈ భారతదేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచడానికి ఆయన ఎంతో దూరదృష్టితోని ఎంతో మార్గదర్శనంతో చేసినటువంటి ఇది అంబేద్కర్ గారు అసలు నిజంగా ఇంకా రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు ఇంకా ఆయన వివాదమైన రాష్ట్రాలు మాట్లాడుకోవాలి కానీ ఆయన నిజంగా అసలు మొత్తం కంప్లీట్ ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించిన మొత్తం దానికి ఆయన అప్పటికే చైర్మన్గా ఉంటే ఒకవేళ ఇంకా పటిష్టమైన రాజ్యాంగం ఎందుకంటే ఆయన కష్టపడి రాసుకొచ్చిన రాజ్యాంగాన్ని రెండు విభాగాలు చేసి అందులో కొన్ని అంగీకరించి కొన్ని అప్పటికే ఉన్నటువంటి పెద్దలు రాజేంద్ర ప్రసాద్ అప్పటి రాష్ట్రపతి గారు ఆయన ఒక సంఘానికి అధ్యక్షుడుగా అంబేద్కర్ ఒక సంఘానికి అధ్యక్షించారు ఈయన రాసిన దాన్ని స్క్రీన్ చేసి ఆయన ఏదైతే ఫైనలైజ్ చేశారు అంబేద్కర్ గారు ఆవేళ చెప్పినటువంటి ప్రతి ఇవాళ మహిళా రిజర్వేషన్స్ అప్పటి నుంచి ఈవేళకి బీసీ రిజర్వేషన్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు మరి ఎస్సీ ఎస్టీలు కావాల్సిన హక్కులు అప్పటి నుంచి ఇప్పటివరకు మరి దేశంలో ఉత్తర భారత దక్షిణ భారతదేశం అప్పటి నుంచి ఇప్పటివరకు అంబేద్కర్ గారు ఏమైతే అప్పుడు చేశారో అవన్నీ రకరకాలుగా దేశాలు మరి ప్రజాస్వామ్య పరిపాలన దేశాలను పరిగణించి సరైన విధముగా అట్టడుగునున్న దళితులకు గిరిజనులకు మైనార్టీలకు బీసీ వర్గాలకు సముచితమైన స్థానాలను కల్పించి ఇది ఒక పర్మనెంట్గా అగ్రవర్ణాలకైతేనేమి మరి మహిళలకైతేనేమి భారతదేశంలో ప్రతి ఒక్క సముచితమైన వ్యక్తికి రాజ్యాంగంలోన భద్రత ఉంది భద్రత కల్పించిన మహోన్నతమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఈ భారతదేశానికి ఒక బహుమతి అలాంటిది ఈరోజు భారతదేశానికి ఇచ్చిన మరి భారతదేశము మరి ఆయనకి గౌరవం అనేది సముచితమైన స్థానం ఒక దళితుడిగానే ఈ యొక్క వేదిక నుండి ఒక దళితుడిగానే అంబేద్కర్ని గుర్తించారు కానీ భారతదేశంలో ఒక ప్రముఖమైన వ్యక్తి గాంధీలాగా మరి రాజేంద్ర ప్రసాద్ లాగా మరి నెహ్రూలాగా ఆయన్ని గుర్తించలేదు దీన్ని మేము దళితుల పక్షాన్ని కానీ ఏవో భారతదేశాల ప్రకారం తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే భారతదేశ రాజ్యాంగ నిర్మాతకి ఈరోజు వరకు ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు కానీ ఆయన బహోన్నతుల వ్యక్తిగా గుర్తించడం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ప్రియమైన మరి ఈ దేశము దేశానికి ఇచ్చిన మరి అద్దంతి ఆ కార్యక్రమానికి ముఖ్యతిగా నన్ను పరుగు పిలిచి నడుపుతున్నాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశానికి దశా దిశా నిర్దేశకుడిగా ఉండి 543 చట్టాలను రాసి 544 చట్టం కూడా సవరణ కోసం రాసిపెట్టినటువంటిది మహిళా ప్రత్యేకమైనటువంటి బిల్లు దేనికి
అప్పట్లో ఉన్నటువంటి నాయకులు కానీ ఇప్పట్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు కానీ ఆయన్ని వాడుకున్నారే తప్ప ఆయన చేసినటువంటి రాజ్యాంగాల్ని ఏమీ చేయలేక ఎక్కడ పడిన దొంగలు అక్కడే ఉండే విధంగా చేశారు. అటువంటి దాన్ని ఈనాడికైనా ఈ భారతదేశం మౌలిక విధంగా స్త్రీకి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ తర్వాత అగ్రకులాలుగా ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి రిజర్వేషన్ జిల్లా తగ్గించవలసిందిగా నేను మరీ మరీ కోరుతున్నాను. అది అవకాశం ప్రజలందరికీ.